ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ఓ పెట్టె కథ చెప్పారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. తుమ్మల నాగేశ్వరరావు గారు బాగా హుషారైన మనిషి, కానీ ఇంత హుషారని నేను అనుకోలే. ఒక ఊరిలో చాలా తొందరపడేటువంటి చుట్టం వచ్చిందంట. ఆ చుట్టము అంటే పాతకాలము ఇప్పటి కాలం కాదు, సెల్ ఫోన్లు అవన్నీ లేని కాలం. పోతా పోతానే తొందరగా పోతా అంటే ఇంట్లో పెద్దమ్మ చాలా దూరం పోవడం పోవాలి బిడ్డ, ఒక ఆమెట దూరం పోవాలి, మరి అన్నం తయారు కాలేదు, రాత్రి కొద్దిగా సలన్నం ఉన్నది తినిపో బిడ్డ అన్నదాడు. అట్లేం లేదులే పెద్దమ్మ, రాత్రి సలన్నం తింటా ఉడుకన్నం అయ్యేదాకా ఉంటానన్నాడు. నాగేశ్వరరావు గారు ముందుగానే నాకు ఇక్కడికి ఇస్తే చాలు సార్ అన్నాడు. ఇప్పుడు అక్కడ మాదిరిపురం గుట్టకాడ కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొచ్చి ప్రజలను మరి వీళ్ళ సంగతి ఏందో చెప్పంటాడు. ఇంత హుషారని అనుకోలే నేను. మంచి, చాలా సంతోషం. ఇట్లాంటి ప్రజలు ప్రజాప్రతినిధులు ఉంటేనే ఆశించినటువంటి అభివృద్ధి వస్తుంది. మీ అదృష్టం మీకు మంచి నాయకుడు, సీనియారిటీ ఉన్న నాయకుడు, చిత్తశుద్ధి ఉండి నిబద్ధతతో పనిచేయించే నాయకుడు మీరు ఎన్నుకోవటం, వరద ఉత్త వరదగా మీరు ఆయన ఎన్నుకోవటం, ఇలా కృష్ణా నీళ్ళ వరద ఆయన భారించడం అనేది చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను.